జాతీయ పతాకంలో అశోక చక్ర అంటవారు. నీలాగా నేను అక్కడ కూర్చొని వింటేనే బాగుంది అన్నంత అద్భుతంగా ఇంతకుముందు రచయితలందరూ. సినిమా పాటల గురించి చెప్తూ అనేక ఉదాహరణలు చెప్పారు. శ్రీశ్రీ గారు అన్నారు, మనం వర్డ్స్ వత్తలం కాదు, గోల్డ్ స్మితలము కాదు, వర్డ్స్ స్మితలము అన్నట. మహాకవి శ్రీశ్రీ గారు అన్నమాట. 94 సెప్టెంబర్లో దాదాపు తమ్ముడు చంద్రబోస్ నేను ఒకే 2-3 నెలలు అటు ఇటుగా వచ్చాం. మా పాటకు 20 సంవత్సరాలు. మొన్ననే రవీంద్ర భారతిలో నా 20 సంవత్సరాల సినిమా గీతోత్సవం జరిగింది. ఖండాంతరాలుగా చంద్రబోస్కు నాకు మా ఇద్దరి పాటకి 20 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత జరుగుతున్న అట్లాంటి మహాసభలో పాట సభ ఇది. ఇది మా ఇద్దరికి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. సినిమా పాటలు ఎన్ని ఎన్ని సమస్యలు ఉంటాయో అవన్నీ మీరు విన్నారు. చాలామంది ఏమంటుంటారంటే, ఆరేసుకోబోయి పారేసుకున్నాను, ఇది ఇది పెద్ద రాని కష్టమా, కూరేసుకోబోయి చారేసుకున్నాను ఇలా అంటుంటారు. కానీ ఆరేసుకోబోయి పారేసుకున్నాను కోకెత్తుకెళ్ళింది కొండగాలి సీసపద్యంలోని మొదటి వాక్యం, దట్ ఈస్ రైట్. ఇవన్నీ అందరం పాటలే చెప్తున్నాం కాబట్టి ఒక విపత్కర పరిస్థితిలో వచ్చినటువంటి పాటతో నేను మొదలెడతాను. 94 సెప్టెంబర్లో నా మొట్టమొదటి పాట నమస్తే అన్న అనే సినిమాలో కె రంగారావు గారు డైరెక్టరు, తనికెళ్ళ భరణ్ గారి యొక్క దయ వల్ల, కోటి గారి యొక్క ప్రేమతో నేను మొట్టమొదటి పాట మద్రాసులో విజయ గార్డెన్స్లో స్వామినాథన్ రికార్డు ఇంజనీర్ గారితో నా తొలి పాట రికార్డ్ అయింది. ఎందుకంటే మొదటి పాట ఇచ్చినటువంటి ఆ మహానుభావులను సరిగుర్తు చేసుకుందామని భరణి గారు, డైరెక్టర్ కె రంగారావు గారు, మ్యూజిక్ డైరెక్టర్ కోదండ పాట. ఆ పాట రాయగానే నాకు వెంటనే అవకాశం లేని రాల. మధ్యలో 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ తర్వాత ఒసే రామలమ్మ అనేటువంటి సినిమాలో నేను 11 పాటలున్న సినిమాలో 7 పాటలు రాయడంతో నా యొక్క పాటల ప్రవాహం మొదలైంది. దాసరి నారాయణరావు గారు దర్శక రత్న, దర్శక తండ్రి, ఇవాళ నేను ఇక్కడ మీకు ఎదురుగా ఉన్నానంటే నన్ను మలుపు తిప్పినటువంటి, నా పాటకు టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి తండ్రి దాసరి నారాయణరావు గారు. అందులో అన్ని పాటలు రాసేసాం. సినిమా మొత్తం అయిపోయింది, సినిమాకు విడుదల డేట్ కూడా ఇచ్చేశారు. మద్రాసులో ఒక సాయంత్రం 6 ఈ సమయంలోనే ఆ సినిమా మొత్తం చూశారా? సినిమా మొత్తం చూసిన తర్వాత ఒక దగ్గర సినిమా అలా డ్రాప్ అయిపోతుంది, పడిపోతుంది. అది ఆయనకు అప్పుడే స్ఫురించింది, టైం లేదు, దాన్ని షూట్ చేయాలి. ఇక్కడ ఎందుకోసం డ్రాప్ అవుతుంది అని వాళ్ళు రచయిత దర్శకులు వాళ్ళందరూ ఆలోచించి తర్జన భర్జన పెడితే, ఇక్కడ ఒక పాట పెడితే తప్ప గత్యంతరం లేదని అనుకున్నారు. సినిమాలో పాటల రచయితలు పెద్దగా ఆ రోజుల్లో రచయితలు పట్టించుకున్నట్టుగా ఇప్పుడు పట్టించుకుంటలేరు, కానీ సినిమాల్లో ఎక్కడ మాట ఆగిపోతుందో అక్కడ పాట ప్రారంభమవుతుంది. దట్ ఈస్ అవర్ పాటల రచయిత. అల్లూరు సీతారామరాజులో ప్రజల్ని హింసిస్తుంటే అల్లూరి రా సీతారామరాజు వచ్చి దొరికిపోయి చనిపోతాడు. ఒసే రామలమ్మ సినిమాలో దాసరి నారాయణరావు గారిని క్యారెక్టర్ని పట్టుకుని కొడుతూ ఉంటే రాములమ్మ వచ్చి సరెండర్ అవుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. ఈ దెబ్బలు పడుతున్నటువంటి దాసరి నారాయణరావు గారు నువ్వు రావద్దమ్మా అని చెప్పాలి. సాయంకాలం 8 నాకు అర్జెంటుగా ఫ్లైట్లో రమ్మని మద్రాసులో పిలిపించి సినిమా చూపించారు దాసరి గారు. చూపించి
ఇక్కడ పాట అవసరం అవుతుంది. ఇది సిచ్యువేషన్. రాత్రి నువ్వు పడుకోకమ్మా, పొద్దున్న వరకు పాట అయిపోవాలి, రేపు మధ్యాహ్నం షూటింగ్ పెట్టుకుందాం, పొద్దున్న రికార్డింగ్ పెట్టుకుందాం అన్నారు. అక్కడ అప్పుడప్పుడే నేను తొలి అడుగులు వేస్తున్నటువంటి కాలం. రాత్రి 11 ఆయన నన్ను ఆఫీస్లో ఉంచి తను వెళ్ళిపోయారు. అక్కడ మతనం ప్రారంభమైంది. శ్రీశ్రీ గారు అన్నట్టుగానే చాలామంది, నేనన్నమాట కాదు, చాలామంది అజ్ఞానం అనుకున్నంత సులభం కాదు సినిమా పాట రాయడం అంటాడు శ్రీశ్రీ గారు. చాలామంది అజ్ఞానం అనుకున్నంత సులభం కాదు సినిమా పాట రాయడం. ఏం రాయాలో తెలియదు. ఓకే కదా అని వెళ్ళిపోయారు ఆయన. అక్కడ వద్దని చెప్పాలి, రావద్దని చెప్పాలి, వేగంగా ఉండాలి. అంతకుముందు ఇలాంటి ఉద్రిక్తమైనటువంటి ఉద్రేకమైనటువంటి విద్యుత్తు వస్తున్నటువంటి పాటలు రాయాలంటే శ్రీశ్రీ గారు ఉండేవారు. ఆయన పతిత దళిత రణ జన హుంకారం ప్రళయ ఘన ఘన భీషణ అలాంటి పదాలు వేసి మన లోపల ఒక విద్యుత్తు పుట్టించేవారు. దాసరి గారు నేను మాట్లాడుకున్న నేపథ్యంలో సార్ సంస్కృత పద సమాస భూయిష్టత లేకుండా తేలిక పదాలతోనే ఆ కరెంటు తీసుకొస్తే ఓకే కదా సార్ అన్నారు. ఎస్ అన్నారు. అక్కడ నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడతా నీ ప్రస్థానానికి నే విప్లవాల దరువవుతా నీ పాటకు స్వరమైతే కమిలే నా కను పాపలు చూపై నీతో ఉంటై నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా విప్లవమా వర్ధిల్లు విప్లవమా వర్ధిల్లని వీధి వీధిని నదిస్తా. ఇది ఆయన చూడు. తర్వాత పూర్తిగా మారిపోయి వస్తుంది అనమాట. నాని నాని నే నాని నాని నే అని రావాలి. అక్కడ చెమ్మగిల్ల కేరాములమ్మ సొమ్మసిల్ల కేరాములమ్మ రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మ గుండె నెత్తురుల పోరుబాటలో కంట నీరులే నింపకమ్మ. చరణంతో చరణం మొదలు రాసి ఎవరి చరణాలు పట్టుకోవాలని చరణం మొదలు రాసి తరువాత పల్లవి రాసుకునేటువంటితో ఆ రాత్రి 2 పాట పూర్తి చేయడం జరిగింది. తెల్లవారి ఆయన 6 వచ్చేసారు. పాట అయిపోయిందా? అయిపోయింది. పాట వినడం, వెంటనే ట్యూన్ చేయడం, ఆ ట్యూన్ చేసిన పాటని మధ్యాహ్నం వరకు షూటింగ్ ప్రారంభం చేసి రాత్రి వరకు షూటింగ్ చేయడం, తెల్లవారు దాన్ని పూర్తి చేసి మొత్తం పూర్తయినటువంటి సినిమాలో ఈ పాటని పొదిగి అనుకున్న ప్రకారంగా డేట్కి ఒసే రామలమ్మ సినిమా విడుదల చేయడం జరిగింది. కరెక్ట్గా మీరు ఆ సినిమాలో ఆ పాట అలా అలా వస్తున్నటువంటి దాన్ని అలా పైకి లేపేస్తుంది. ఇలా అనేక సందర్భాల్లో తొందరగా రాయడం కూడా ఒక ఇబ్బందే అన్నట్టుగా ఇలాంటి ఒక పాటని ఆ సినిమాలో రాస్తే ఆ పాట సినిమాలో ఒక 7 నేను రాశాను. ఇంకొక పాట చెప్పాడు ఆయన. 12 అమ్మాయికి ఇది ప్రసవ వేదన అని తెలియదు. కడుపులో పాప ఉంది, 12 బిడ్డ ప్రసవ వేదన పడుతుంది. చెప్పారు ప్రసవ వేదన, నిజంగా ప్రసవ వేదన మీద కూడా పాట రాయాల్సి వచ్చింది. ప్రసవ వేదన పడుతుంది, అక్కడ తండ్రి కూతుళ్ళ మధ్యన ఒక పాట రాయాలన్నప్పుడు చాలా రియలిస్టిక్గా నేను ఈ పాటకు ఆరుద్ర గారి భార్య రామలక్ష్మి గారు నాకు మనస్విని పురస్కారం ఇచ్చింది. ఆమె ఏమన్నదంటే, వీడు మగాడు, వీడికి కనే ముందు ఆడవాళ్ళకి మొట్టమొదలు వెన్నుపూసలో కలుక్కుమంటది అన్న సంగతి వీడికి ఏమిరకాంది అనమాట. అందులో వెన్నుపూసల నుండి
కొద్ది కడుపులోకి పలుకు వేసి పేగు బెగిలించుతున్నట్టు ఎన్నడెరుగని నొప్పి ఎందులకు ఈ నొప్పి ఈ బాధ నాకెందుకు వచ్చిందమ్మో ఈ జన్మ నాకెందుకు ఇస్తీవయ్యా పాపమెరుగని నొప్పి పాప పుట్టే నొప్పి పుడమి తల్లిది నొప్పి పురిటి తల్లిది నొప్పి ఆడదాని పేగు మీద రాసిన నొప్పి తల్లడిళ్ళకు బిడ్డ రాములమ్మో రాములమ్మ నువ్వు తల్లివవుతున్నావే రాములమ్మో రాములమ్మ అని నిజమైనటువంటి ప్రసవేదన కూడా చాలా రియలిస్టిక్గా రాసేటువంటి సన్నివేశాలు మా జీవితంలో వస్తూ ఉంటాయి. మా నాన్న ఇది ఎందుకు రాయగలిగావు అని రామలక్ష్మి గారు అడిగితే అక్కడ చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా. మా నాన్నకు క్యాన్సర్ వచ్చి మా నాన్న మా అమ్మ హాస్పిటల్లో ఉంటే మా ఆవిడకు 9 నెలలు, ఇంట్లో ఎవ్వరూ లేరు. ఉగాది వినాయక చవితి నాడు ఆవిడకు పురుటిని పురుస్తాట. ఆవిడ నిచ్చెన ఎక్కి దిగి అమ్మా నా వెన్ను పూసలు ఏదో కనుక్కుందయ్యా అంది. అది నా మనసులో స్థిరపడిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే భర్తగా నేను మంత్రసానిలాగా నా భార్యకు నేను పురుడు పూసుకునేటువంటి అవకాశము, అదృష్టము, కష్టము కలిగింది. అప్పుడు పుట్టిన బిడ్డడే ఇప్పుడు ఇక్కడ ట్యాంపాలో ఉద్యోగం చేస్తున్నాడు వాడు. పెద్దవాళ్ళు ఏమనుకోకపోతే ఎంత దుర్మార్గుడు అంటే తనకు జరిగినటువంటి అనుభవాల్ని, తన ఇంట్లో జరిగిన అనుభవాల్ని కూడా అక్షరాలుగా వాక్యాలుగా రాసి పేరు తెచ్చుకునేటువంటి మహాస్వార్థపరుడు కవి నేనైతే. ఇది ఒక అనుభవం అయితే అది నేను రాసింది కాదు. ప్రపంచం బాధ శ్రీశ్రీకి బాధ, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. పీటికలో యోగ్యతా పత్రంలో రాస్తాడు. రాఘవేంద్రరావు గారు ఒకసారి పిలిపించి మోహన్ బాబు గారు వాళ్ళ అబ్బాయి మీద పాట రాయాలి, ఏదో ఒక కాయినింగ్ ఉండాలి అన్నాడు రాఘవేంద్రరావు గారు. కాయినింగ్ అంటే ఇంకా అది ఉండిపోవాలి అబ్బాయికి, మంచు మనోజ్కి. కీరవాణి గారేమో అని చూపించాడు. ఏం కాయనింగ్ రాస్తాము? ఆ రాయగానే మనోజ్కి ఇది మనోజ్ పాట అనుకోవాలన్నాడు. రాత్రంతా కూర్చుంటే చిన్నప్పటి నుంచి తెలుస్తున్నాడు మనోజ్ ఇంటికి వెళ్ళగానే ఏ అంకిల్ అంటాడు అని నవ్వుకుంటూ. ఆ నవ్వగానే వాడి చెంపలు సొట్టలు పడతాయి. అంటే ఎక్కడ ఏది దొరుకుతుందో తెలియదు, చీకట్లో బాణం వేయడమే. మనోజ్ బాబు నవ్వగానే ఆ సొట్టలు పడతాయన్నది గుర్తుకొచ్చి ఇది రాస్తే పోలా. ఏం సక్కగున్నావురా నా సొట్ట చెంపలోడ, ఏం సిక్కగున్నావురా నా సిట్టి చుంపాలోడ, పక్కన నువ్వుంటే నాకు రెక్కలు ఉన్నట్టే, రెక్కలు నాకుంటే నేను సుక్కలో ఉన్నట్టే, పక్కున నువ్వు నవ్వితే ముత్యాలు రత్నాలు వజ్రాలు ఏరుకుంటాలే, మెళ్ళో వేసుకుంటాలే, ఏం సక్కగున్నారో నా సొట్ట సింపలోడ. ఒక మీకు గమ్మత్తైన సన్నివేశం చెప్తా. ఒకసారి ఒక ఆయన పిలిపించి నువ్వు ఒక సీమంత పాట రాయాలన్నాడు. ఏముంది శ్రీ మహాలక్ష్మి అమ్మ కడుపులో శ్రీరాముడు ఉన్నాడమ్మా అంటే అదే పడిపోద్ది అనుకున్నాను. అంతేగా సార్ వెంటనే రాసేస్తాను నన్ను. తప్పులో కాలేశావు, సీమంతం జరుగుతుంది అమ్మాయికి కాదు బాబు, అబ్బాయికి కడుపు వచ్చిందని. సీమంతం పాట పాడేది ఎవరు సార్ అన్నాను. మరి అబ్బాయి కడుపుస్తే మరి అమ్మాయి అంటే అమ్మాయిలే పాడాలా సీమంతం పాట?
ఎవరు పడతారు సార్? అబ్బాయిలకు అమ్మాయిలకు ఎవరు ఉంటారో వాళ్ళు పడతారు అన్నాడు. సుధాల శుద్ధేజ్ అంటే బాగా సీరియస్ పాటలు రాస్తాడు, విప్లవాత్మక పాటలు రాస్తాడు, కన్నీటి పాటలు రాస్తాడు. ఇది మనకున్న పేరు. ఇది నేను అనుకున్నాను ఒక అద్భుతమైన పాట అంటే ఏమన్నా రాములమ్మ లాంటి పాట ఏమో అనుకున్నా, కాదు, ఠాగూర్ లాంటి పాట కూడా కాదు ఇది. మరి ఎవరు పాడతారు సార్ అంటే వాళ్ళు పాడతారు అన్న. అప్పుడు బాగా ఆ పాట బాగా తాపులైంది. మేరే అంగానే మే తుమారా క్యా కామ హై, మేరే అంగానే మే, ఇది ట్యూన్ అన్నాడు. ఈ మేరే అంగానే మే క్యా అయ్యింది, ఈ మగాళ్ళకు గర్భం రావడం ఏంటి, ఈ అమ్మాయిని పోయి పాడడం కాకుండా ఈ కొంచెం వాళ్ళు పోయి పాడడం ఏంటి అక్కడ. అబ్బో పిల్లగాడే నెల తప్పినాడు చూడే, కేకులు పెడదామే పూత రేకులు పెడదామే మైసూర్ పాకులు పెడదామే, తినకపోతే ఫుడ్డు తినకపోతే ఫుడ్డు పుట్టేది ఏంది తెడ్డు. అబ్బో పిల్లగాడే అంటే నానా నీ గుండెలపై నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని అని రాసిన పెన్నుతో ఇలాంటి పాటలు రాస్తాను. పాండురంగడు సినిమాలో ఉంది, పాండురంగడు సినిమాలో రాఘవేంద్రరావు గారు నేను పిలిచి వెళుతుంటే ఇక్కడ వెళుతున్నారు, కారు దిగి కారులో ఉంటాను, కారు అద్దం దింపి, అదే నేను నువ్వు పాండురంగ మాత్రం చూసావు కదా, చూశాను సార్. అందులో అమ్మ అని అరిచిన జ్ఞాపకం, అమ్మ అని అరచావు సార్, అదే సిచ్యువేషన్ అయ్యా, అదే పాట రాసి, అదే పాట అదే రాసి అన్నాడు. నీకు కన్ఫ్యూజన్ ఉన్నా, ముందుకెళ్ళి మళ్ళీ ఆపి కొంపతీసి అదే రాసుకొచ్చావు, అదే సిచ్యువేషన్. సముద్రాల గారు రాశారు, టీవీ రాజు గారు అప్పుడు సంగీత దర్శకుడు, ఘంటసాల గారు పాడారు, రామారావు గారు నటించారు. ఒక పెద్ద హిట్ అయిన పాట పక్కన పెట్టుకొని అదే సన్నివేశంలో రాయాలి. అక్కడ నేను పడ్డ బాధ మామూలు బాధ కాదు, 10 సార్లు విన్నాను, 20 సార్లు విన్నాను ఆ పాట. ఆ పాటలాగా రాయాలి, ఆ పాటలా ఉండకూడదు. మాకు వచ్చిన కర్మ ఏంటంటే చందాల కేశవదాస్ నుంచి చంద్రబోస్ దాకా పదే పదే అదే పాట, నువ్వు బాగున్నావా నేను బాగున్నాను, నీ బుగ్గలు బాగున్నాయా నా చెంపలు బాగున్నా మీసాలు బాగున్నాయి, నువ్వు బాగున్నాను కావాలి నువ్వుని, ఇది తప్ప ఇంకేమన్నా రాశాను, ఇదే ఇదే కదా పదే పదే. కానీ ఎన్ని కొత్త ఎక్స్ప్రెషన్స్, ఎన్ని కొత్త బంధనలు. అట్లాగే ఈ ఈ సన్నివేశం నాకు చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆ పాట 10 సార్లు 100 సార్లు వింటే నాకు దొరికింది ఏంటంటే ఒక చిన్న మూలం, ఒక చిన్న దారం. కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు కడుగుతానమ్మా అని ఆ పాటలో ఉంటుంది. పొరపాటున కూడా నన్ను మన్నించొద్దమ్మా అని మనం రాస్తే పోలే అని ఆలోచన వచ్చేసి టోటల్ రివర్స్గా నేను మాతృదేవో భవ అన్న మాట మరిచాను, పితృదేవో భవ అన్న సూక్తి విడిచాను, నాపైన నాకే ద్వేషంగా ఉందమ్మా, నీ చేసిన పాపానికి నిష్కృతి లేదమ్మా. ఈ పల్లవి నేను రాయాల్సి వచ్చింది. తల్లి గురించి చెప్పారు, అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని, నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి
చమురని అన్ని రకాల అన్ని ముఖాల అన్ని రసాల పాటలు రాశాము. గురుగారు అన్న అంటారు నేను, వెనకండి గారు, ఆయన రాసినట్టు డబ్బింగ్ సినిమాలు కూడా రాశాం. రజనీకాంత్ గారి శివాజీకి రోబోకు రాశాం. రోబో సినిమాలో పిలిపించి శంకర్ గారు అన్నారు, మేము ఎందిరన్ అంతే కదా, ఎందిరన్ అంటున్నాం రోబోని, నువ్వు తెలుగులో ఏమంటావు అన్నాడు. సినిమా పేరు రోబో అంటున్నారు, తెలుగులో ఏమంటున్నారు నన్ను అడుగుతున్నారు. అంటే నేను అన్నాను వెంటనే యంత్రుడు అంటాను సార్ అని నేను అన్నాను. చాలా బాగుంది. అందులో ఒక పాట రోబోకి భావోద్వేగాలు వచ్చినటువంటి తర్వాత రోబో కూడా అమ్మాయిని ప్రేమించడం మొదలు పెడుతుంది. అప్పటిదాకా ఇనుమని ఒక ఒక మిషన్, అప్పుడే మొట్టమొదటిసారిగా రోబోకి మనిషికి కలిగినట్టుగా భావోద్వేగం కలిగింది. అమ్మాయిని చూసి ప్రేమిస్తున్నాడు, ఎలా మొదలెడతావు అన్నప్పుడు ఇనుములో హృదయం మొలిచెని ముద్దిమ్మంటూ నిన్నే వలచెని అనేటువంటి, ఇనుములో హృదయం మొలిచెని అనేటువంటి మాట అది బాగా ఇలా డబ్బింగ్ సినిమాలు రాస్తే. తర్వాత చంద్రముఖిలో కొక్కి పర పర కోరి పర పర కొక్కి, పరపర అంటే ఏం సార్ అర్థం, ఎగురు ఎగురు అని అక్కడ గాలి పడాల పాట. కొక్కి కొక్కి అంటే కొంగ, కొంగ కోడి, కొంగ అనే అర్థం వస్తుంది. నేను కొంగ ఎగురు ఎగురు అంటే మన తెలుగులో కొంగకు మంచి అభిప్రాయం లేదు, ఆడు కొంగ పూజ చేస్తున్నా అంటారు. అక్కడ పరపర అనే దాన్ని నేను చిలక పద పద నెమలి పద పద మైనా పద పద మనసా పద మనసా అనేటువంటి అర్థం ఆ వాక్యం తమిళంలో లేదు. మనసా పద అనేటువంటి తెలుగుదనం తీసుకురావడానికి మనసా పద ఇలా ఆ పాపామాలు చూసుకుని అటువంటి పాటలు రోబోలో రాయడం జరిగింది. 94లో నమస్తే అన్న సినిమాలో రాసినటువంటి మొదటి పాట పెట్టుకుంటే ఇప్పుడు టేబుల్ మీద రాసినటువంటి పాట రామ్ చరణ్ తేజ గోవిందుడు అందరి వాడేలే పాటతో ఈ యొక్క ప్రయాణం 20 సంవత్సరాలు జరుగుతుంది. కాబట్టి మేము రాసిన పాటలు మామూలే ఉంటాయి. గొప్పింటి ఇల్లాలు కడుపు పండినా పేదోడి పెళ్ళాము నెలలు నిండినా పురిటి నొప్పులలో తేడా ఉంటదా, చనుబాల రుచికి భేదముంటదా, ప్రేమించుకుంటే నేరమవుతదా అని ఒకసారి పాట రాశారు. అట్లాగే పాట హిట్ అయిందా పాట ఫట్ అయిందా కానీ రాసేటప్పుడు మాత్రం వేదన ఒకటే. ఆత్రేయ గారు రాసి ప్రేక్షకుల్ని రాయక నిర్మాతల్ని ఏడిపిస్తాడు కానీ రాస్తూ తానెంత ఏడుస్తాడు అన్న సంగతి ఆత్రేయ గారి గురించి దగ్గరగా ఉన్న వాళ్ళకే తెలుసు. అలా అనేకమైనటువంటి రకరకాల పాటలు మేము రాసుకుంటూ ఈ శల్య పరీక్షల్లో వెళుతూ ఇరుకుల్లోంచి చిన్న మెరుపులు తీసుకుని ముందుకు తీసుకోవాలి. పాట చాలా తేలికైన అక్షరాలతో రాస్తేనే పాట అయితే లాస్ట్కు ఒక పాట గురించి చెప్పకుండా నేను కూర్చోవడం భావ్యం కాదు. నాకు నేషనల్ అవార్డు వచ్చినటువంటి ఠాగూర్ పాట, చిరంజీవి గారు, ఎవి వినాయక్ గారు, మణిశర్మ గారు ఒకే దగ్గర కూర్చొని నన్ను పిలిపించినారు. సినిమా ప్రపంచంలోకి వచ్చిన 9 సంవత్సరాల దాకా నేను చిరంజీవి గారికి పాటలు రాసే అవకాశం నాకు రాలా ఠాగూర్ వారికి. అప్పటికే తమ్ముడు చాలా పాటలు రాస్తున్నాడు చిరంజీవికి. అప్పుడు తొలి అవకాశం వెళ్ళి సిచ్యువేషన్ చెప్పారు, మీకు తెలుసుగా సిచ్యువేషన్, ఆయనను బంధించగానే వెనక నుంచి పాట స్టార్ట్ అవుతుంది, ప్రపంచం అంతా ఏకమై ఆయన విడుదల చేయాలంటుంటారు. ఆ సిచ్యువేషన్ చెప్పి పాట రాయమన్నాడు ఎవి వినాయక్ గారు. మణిశర్మ అన్నాడు, గొప్ప అవకాశం ఏంటంటే సార్ మణిశర్మ నువ్వు రాయన్నా, నేను తర్వాత ట్యూన్ చేస్తాను. నేను రాసిన ఈ 1700-1800 పాటలలో నాకు ఈ తరంలో దొరికిన అదృష్టం ఏంటంటే ఎక్కువ పాటలు నేను రాసిన పాటకే సంగీత దర్శకులు ట్యూన్ కట్టారు.
ఇది నాకు వచ్చినటువంటి అవకాశం. పాట రాస్తాననుకున్నాను, అనుకోగానే చిరంజీవి గారు అక్కడే ఉండి నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను అనేటువంటి శ్రీశ్రీ గారు మూడు వాక్యాలు ముందు రాసి దానికి అనుగుణంగా రాసిపోమన్నాడు. అక్కడ వచ్చింది పరీక్ష. శ్రీశ్రీ ఒక మహాసముద్రం, రెండు సముద్రాలు ఒక దగ్గర ఉంటే శ్రీశ్రీ. ఆయన రాసిన వాక్యం అడ పెట్టుకొని దాన్ని తీసుకొని రాయాలి మనం. ఏమాత్రం తట్టుకున్నా మీగడ గారు లాంటి వాళ్ళు నీకు అవసరమానే శ్రీశ్రీ వాక్యాలు తీసుకొని రాయమని మేమేమన్నా అడిగామా? ఆయన బతిమాలకొని నువ్వు వేరు రాసుకోవాల్సింది. ఆయన రాసిన మొదటి వాక్యం ఏంది, నువ్వు తర్వాత వాక్యం ఏంది అని అంటారు. ఆయనకంటే గొప్పగా అయితే రాయలేవు, కానీ జర్క్ లేకుండా రాయాలి. అక్కడ నాకు గుర్తుకొచ్చిన వ్యక్తి ఎర్రా ప్రగడ. 16 పర్వాలు రాసినటువంటి తిక్కన వదిలేశాడు, 2.5 పర్వాలు రాసినటువంటి నన్నయ్య వదిలేశాడు, 1/2 పర్వం మిగిలింది. అది ఎర్రన పూర్తి చేస్తేనే మహాభారతం పూర్తి కావాలి. అప్పుడు ఎర్రన ఎన్నుకున్నటువంటి ఒక ఫార్ములా ఏంటంటే, నన్నయ్యలా మొదలెట్టి తిక్కనలోకి నేను ఎండైపోతే నేను కరెక్ట్ అని ఉండాలి. మాకన్నా ముందున్న సినిమా కవులే కావచ్చు, నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి గారి దాకా కావచ్చు, వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి రోడ్డు వేసి వెళ్ళారు. ఇలాంటి ఒక అగ్నిపరీక్షలో నాకు గుర్తుకొచ్చింది ఎర్రా ప్రగడ. నేను నన్నయ్య నుండి నారాయణ రెడ్డి గారి దాకా, కందుకూరు నుండి ఎండమూరు దాకా చదువుకుని వచ్చినవాడిని. ఎర్రన్న జ్ఞాపకం రాగానే అప్పుడు నాకు తోచిన ఫార్ములా ఏంటంటే, శ్రీశ్రీలాగా మొదలెట్టి శుద్ధాల అశోక్ తేజలాగా ఎండైతే సరిపోద్ది అనుకున్నాను. ఎప్పుడు కూడా పాట సంయుక్తాక్షరాలతో మొదలుపెట్టరు సామాన్యంగా. ఇప్పుడు దేవులపల్లి విశ్వాస గారు ఉన్నారే, మహాపండితుడు కదా, గురుగారు ఉన్నారు, నేను ఎక్కువ పాటలు వెళ్ళలేదు. దేవులపల్లి శాస్త్రి గారు కూడా రసరాజు గారు లాగా 100 కంటే తక్కువ పాటలు రాస్తారు. దట్ ఈస్ ది రసరాజు గారు. ఆయన మహాపండితుడు. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, టోటల్ సంస్కృతంలో పూర్తయిపోతుంది. భాష తెలియకనా మేడంటే మేడ కాదు గూడంటే గూ. ఎందుకు ఆయన మేడనంటే హర్మ్యం అంటారు, హర్మ్యం అంటే హర్మ్యం కాదు ప్రాంగణం అంటే ప్రాంగణం అని రాయ. భాష రాకనా, పాండిత్యం లేకనా, తేలిగ్గా రాయ. మా సామాన్యంగా తేలిగ్గా పాట మొదలెట్టాలి, అది రూలు. కానీ శ్రీశ్రీ గారు నేను సైతం ప్రపంచాగ్నికి అని అలా సంస్కృత పదాలు వేశాడు కాబట్టి, అగ్ని నేత్ర మహోగ్ర జ్వాల దాచిన ఓ రుద్రుడ, అగ్ని శిఖలను గుండెలోన అణచిన ఓ సూర్యుడ, పరశ్వతమును చేతబూనిన పరశురాముని అంశవా, మన్యం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, సింకడసారి పలికిన ఇంకిలా శబ్దానివా, నేను సైతం అని ఆ పాట. అగ్ని నేత్ర అలా ధనుస్సును ఆ నారిని వదిలేస్తే భయంకర ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషనే కనుక మానవాకృతి ఇస్తే అది ఠాగూర్ అవుతుందా? ఇలా దీనికి నాకు ఈ రహస్యం అందించిన వాళ్ళు ఎవరు, సంపూర్ణ రామాయణం లోపల బాపు గారు. సుగ్రీవుణ్ణి రసకేళిలో ఉన్న సుగ్రీవుని లేవడానికి లక్ష్మణుడు నారి తాగి వదిలేస్తాడు, ఆ వైబ్రేషన్ మ్యూజిక్ ఇస్తారు అక్కడ. అది నా జ్ఞాపకం వచ్చి, మన్నంవీరుడు రామరాజు ధనుష్ టంకారానివా, భగత్ సింగ్ చనిపోయేటప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది, అమ్మా నేను వెళ్ళిపోతున్నానంటే నేను బయట ఉంటానరా జైలు కూడా అవుతలా, నువ్వు ఎప్పుడు చనిపోతున్నావో నాకు తెలిసేది ఎట్లా అంటే, భగత్ సింగ్ అంటాడు, అమ్మా నేనెప్పుడు ఇంక్విలాబ్ జిందాబాద్ అని గట్టిగా అరుస్తానో ఆ మరుక్షణం నా మెడకు నేను ఉరివేసుకుంటున్నట్టు లెక్క అని చెప్పాడు తల్లికి. ఇంక్విలాబ్ జిందాబాద్ అని అన్న ఆ అక్షరాలు కనుక ఈ రోదసిలో ఇంకా తిరుగుతూ ఉంటే, ఆ శబ్దాలే కనుక ఆ మంత్రాలై తిరుగుతూ ఉంటే, ఆ మంత్రాలకు ఒక మానవాకృతి వస్తే
ఠాగూర్ అవుతాడనే ఉద్దేశంతో ఢగసింకడ సారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా అనేటువంటి మాట రాయాల్సి వచ్చింది. మీకు ఒక తమాషా చెప్పి నేను ముగిస్తాను. శ్రీశ్రీ గారికి తెలుగు వీరలే దానికి జాతి అవార్డు వచ్చింది కదా, అందులో ఆయన తుది సమరం మొదలు పెట్టి చురకత్తులు పదును పెట్టి తుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించ అసలు సింహంలా గర్జించారని రాయాలి. ఏకవచనాన్ని ఆయన మర్చిపోయి బహువచనం చేశాడు, అది అయిపోయింది అని నేషనల్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత 25 ఏళ్ళకు నాకు వస్తుంది. విచిత్రం ఏంటంటే ఆయన ఏకవచనం రాయాల్సింది బహువచనం చేశాడు, నేను బహువచనం రాయాల్సింది ఏకవచనం చేశా. అక్కడ లంచగొండుల గుండెలలో అని నేను రాయాలి, లంచగొండుల గుండెలో కదిలించు అని నేను రాసిపరేస్తా. దీని గురించి నేషనల్ అవార్డు వచ్చేసింది. మహాకవులు మహాకవులు సత్యపీఠం మీద కూర్చున్నప్పుడు అబద్ధాలు చెప్పొద్దని అంటే ఏకవచనాన్ని బహువచనాన్ని చేస్తే నేషనల్ అవార్డు వస్తుందని మా తర్వాత వచ్చిన రచయితలు అనుకుంటే మాత్రం ప్రమాదం. ఇవన్నీ రకరకాల పాటలు రాసండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సుద్దాల అశోక్ తేజ్ గారికి మరొకసారి